బట్ థ్యాంక్ యూ, చాలా హ్యాపీగా ఉంది. ఏంటో మన సినిమా లాగా ఉందండి. మీరైతే అసలు మా అందరికి అసలు ఈ టైటిల్ అనవసరంగా పెట్టారు. మిమ్మల్ని మీ మొహం పెడితే ఇలా అంటే అయిపోయేది. నేను మీకు బాగా కావాల్సిన వాడిని, అర్థమైపోయింది ఆడియన్స్. మనం మాయలోడు సార్, అప్పటి నుంచి జర్నీ. మాయలోడులో నన్ను డబ్బింగ్ ఆర్టిస్ట్గా నాకు నాకే పరిచయం చేసినటువంటి గ్రేట్ పర్సన్ మీరు. నేను అప్పుడు క్రషన్తో ఏ యాక్టింగ్ కూడా నా చేత చేయించచ్చుగా, డబ్బింగ్ మాత్రమే నేనా అని అడిగాయి. అలాగే నవ్వుకుంటూ అండ్ మీరైతే ఇంకా మా కోటరామకృష్ణ గారు అమ్మాయి అంతే, ఇంకా మా ప్రొడక్షన్ హౌస్ చాలా ఆనందంగా ఉంది. సరే ఏంటి ధైర్యం, సెప్టెంబర్ 9 సినిమానా? అంటే నేను ఆడియన్స్ పర్స్పెక్టివ్లో అడుగుతున్నాను. ఇప్పుడు మళ్ళీ నేను ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నాను అనుకోవచ్చు. అంటే ఎన్నో సినిమాలు లేకుండా కొంచెం బాగా ఖాళీగా ఫ్రీగా ఉన్న టైంలో సినిమాలు రిలీజ్ చేసుకుంటారు కదా, బట్ దెన్ మీరు ఖరాఖండిగా చాలా సునామీలు క్రియేట్ చేయడానికి రెడీగా ఉన్న టైంలో మీరు వస్తున్నారు. మీరు చెప్పండి ముందు అసలు. ఏం లేదండి, అంటే ఖచ్చితంగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఆ రోజు చాలా బాగుంటుంది. ఇంటిల్లిపాది వచ్చి సినిమా ఎంటర్టైన్ అవ్వడానికి టీజర్ కానీ ట్రైలర్ కానీ సాంగ్స్ కానీ చూస్తే ఈ సినిమా ప్రాపర్ అని చెప్పి వాళ్ళు చూస్ చేసుకుంటారు. మన దాంట్లో కంటెంట్ ఉంది, మనం మంచి సినిమా చేయాలి ప్రయత్నం చేసాం. ఆ తర్వాత ఇంకా ఖచ్చితంగా ఆడియన్స్ మంచి సినిమా అయితే ఖచ్చితంగా చూస్తారు అన్న నమ్మకంతోనే ఏజ్ చేసిన. ఇది కూడా అంతే అండి, సెప్టెంబర్ 9 వేయడానికి రీజన్ ఏంటంటే ప్రాపర్ డేట్ అనిపించింది సినిమా ప్రాపర్గా. మనమైతే అన్ని ఏం కావాలో అన్ని ఎలిమెంట్స్ అంతా క్లియర్. ఇదాక మీరు ఇంట్రడక్షన్ ఇచ్చినట్టు ఎస్వి కృష్ణారెడ్డి మన సార్ గురించి కానీ, లేకపోతే ఇప్పుడు దీప్తి గారి గురించి కానీ, అంటే ఇప్పుడు నాకే వీళ్ళిద్దరి మధ్య కూర్చోంటే పక్కన నేను ఉంటుంది చిన్న విషయం కాదు కదండి. అంటే దీప్తి గారు కూడా ఫస్ట్ నుంచి చెప్పింది అది, మన బ్యానర్ నుంచి వచ్చే ఫస్ట్ సినిమా ఏదో మనము ఫ్యామిలీ అందరూ వచ్చి కూర్చొని మన సినిమా చూడాలి అలా అని చెప్పి ఎలిమెంట్స్ ఏవి మిస్ అవ్వద్దు, అన్ని ఎలిమెంట్స్ అన్ని కలిపి ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో చేద్దాం చేసాం. విఆర్ కాన్ఫిడెంట్ అన్న 9. అవును కరెక్టే. నేను దీప్తి గారిని అడిగిన తర్వాత మిమ్మల్ని ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్లో అడుగుతాను సార్ క్వశ్చన్.